బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ శ్రీ కోటమతల్లి ఆలయంలో దాతల దాతృత్వంతో శ్రీ శిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఉభయ దాతలుగా వ్యవహరించిన భాస్కర్ నర్మదా కుటుంబ సభ్యులు. కోట గ్రామంలోని సాది మంజిల్లో వైకాపా కోట మండల విస్తృత స్థాయి సమావేశం. హాజరైన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు. గూడలి దక్షిణపులం గ్రామాల్లో అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. చిట్టమూరు శ్రీ శక్తి భవన్లో సచివాలయ కన్వీనర్లు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసనసభ్యులు వరప్రసాద్ రావు. మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని, ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని తెలిపిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు శాఖ సిఐ విజయ్ కుమార్. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ఇద్దరు గృహ సారథులు ఉంటారు. వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లబోతున్నామని గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు అన్నారు. తిరుపతి జిల్లా కోట గ్రామంలోని షాది మంజిల్లో నిర్వహించిన వైకాపా కోట మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జనవరి 1 నుంచి కన్వీనర్లు గృహ సారథులు క్రియాశీలకంగా వ్యవహరించనున్నారు. బీసీల గురించి గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలి. వచ్చే ఎన్నికలు వైకాపా తెలుగుదేశం పార్టీ మధ్య కాదని, పేదోడికి దోపిడీదారులకు బలహీన వర్గాలకు పెత్తందారులకు మధ్యనన్నారు. పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతాయే తప్ప వ్యక్తుల మధ్య కాదన్నారు. అనంతరం మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే సాల్వాలతో సత్కరించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కన్వీనర్గా ఉంటూ పార్టీ బలోపేతానికి సంపత్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, నరమాల రమణయ్య, శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్, పల్లుమల్లు శ్రీనివాసులు రెడ్డి, రవీంద్రారెడ్డి, చెంచు రాఘవరెడ్డి, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వారంటీ కూడా ప్రభుత్వ రాష్ట్రంలో పొందుతున్నారు. మాకు వైఎస్ఆర్ పార్టీకి మీకు ఏ దైవిక సంబంధం లేదు. కానీ దీనిలో ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పి మీరు ఉన్నారు. మిమ్మల్ని మేము చూడటానికి, ఎందుకంటే అందుతున్నాయా లేదా, ఒక కరెక్ట్ బాగా పడాలి, ఎస్పీ పోలీసు బాగా పనిచేస్తున్నారు లేదని పోలీసు ఐఎస్ ఐఎస్ బాగా పనిచేస్తున్నారు లేదని రాజకీయ పెట్టారు, రాజకీయ నేతలు బాగా పనిచేస్తున్నారు లేదని పోలీసు పెట్టారు. చూడండి ఏ విధంగా మా వాళ్ళు నిధులు ఉన్నాయో, ఏ పక్కన లేదు ఇక్కడ ప్రభుత్వ అధికారం పనిచేయకపోతే మేము కోరుకుంటాం, మేము కోరుకోకపోతే కోర్టు మనం కోరుకుంటాం. ఇప్పుడు వారంటీ సిస్టమ్ బాగా చేయట్లేదు, అనుసంధానం కోరటం చెప్పేసి ఆ సచివాలయంలో ఒక్కొక్క సచివాలయానికి ముగ్గురు కన్వీనర్స్గా నాయకులతో సంప్రదించి చిన్న పొరపాటుకే మన పార్టీలో కూర్చుంటున్నా. మాకు తెలిసినంత వరకు ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో నాయకులు అందరూ కూడా వారి సలహాలు తీసుకుని వాళ్ళ వాళ్ళ నిష్పత్తి ప్రకారం, వాళ్ళ వాళ్ళ స్థానం ప్రకారం, వాళ్ళ వాళ్ళ అర్హత ప్రకారం, వారి పార్టీ చేసిన సేవల ప్రకారం పెద్దవారిగా నిష్పక్షపాతంగా చూసుకుంటూ వచ్చారు. 5 మండలాలు అయిపోయి 4 మండలాలు అయిపోయి నాకు గూడూరు కూడా గూడూరు టౌన్ అయిపోయింది. వాళ్ళు చివరిగా ఈ అనుసంధానం పెట్టుకున్న వాళ్ళ పిల్లకి అలాగే కన్వీనర్స్కి ఇప్పుడు ఈ కన్వీనర్స్కి ఒక జీతాలు లేవు, మా అందరూ కూడా జీతాలు లేవు. ప్రభుత్వంలో భాగంగా ఆ గిరిజన పార్టీలో మీరు భాగస్వాములు, మేము భాగస్వాములు. ఆ పార్టీ ఉండడం వల్ల మేమంతా కూడా వెళ్ళిపోతున్నాం. మీరు కూడా రేపు
నుంచి ఏముంది దీపముందా లేదా కాదు మా ఎవరికి దీపం లేదు ఎందుకు వచ్చారు అందరూ ఎదురు పెట్టండి పార్టీ కనుక వైఎస్ఆర్ పార్టీ కనుక కనిపిస్తానంటాను వాడు కనుక 10 రోజుల్లో కూడా వాళ్ళ ఆలోచన విన్నారు వాళ్ళ కార్యక్రమాలు ప్రజలకు వెళ్ళాలంటే లో కన్యూనివర్స్ దగ్గర వస్తుంది కన్యూనివర్స్ దగ్గర నుంచి గృహసారణ దగ్గరికి వస్తుంది అక్కడి నుంచి పనిచేయండి పని చేస్తున్నారా లేదా అది మా కుటుంబం చూస్తుంది पैसे గృహసారులు వస్తారు తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిల్లకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన భాస్కర్ నర్మదా గుహన్ మోక్షిత రాజేంద్రబాబు కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉభయదాతలను ఆలయ సంప్రదాయం ప్రకారం సాల్వాలతో సత్కరించి అమ్మవారి ఫోటోను అందించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రామనయ్య మీడియాతో మాట్లాడారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం దాతల సాయంతో దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ ఏడాది 2 రోజుల్లో పూర్తి చేసుకుంటున్న క్రమంలో జనవరి 1వ తేదీన శ్రీ కోటమ్మ తల్లి ఆలయ పూజారి కృష్ణయ్య దాతృత్వంలో పలు కార్యక్రమాలు జరగనున్నట్లు చెప్పారు. దాతలు ముందుకొచ్చి కోటమ్మ తల్లి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు శ్రీనివాసరెడ్డి, ఆవుల సుబ్బయ్య, వాకాటి బాలకృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి, చాట్ల సురేష్ బాబు, మీజూరు మల్లికార్జునరావు, బల్లవోలు సుధాకర్ స్వామి, వెంపులూరు బాబురావు, శ్రీరామ్ సుధాకర్, ప్రకాష్, సాయి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సార్ నడవాలి సార్ మొదటి తేదీ నూతన సంవత్సర సందర్భంగా మన పూజారులు మన కృష్ణయ్య గారు మన నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం సాయంకాలం భజనలు కోలాటాలు రకరకాల వైభవంగా జరపాలని ఇక్కడ దీపాలు వెలిగించి అమ్మవారి ముందర అమ్మవారి సంవత్సరంలో ఎంత చక్కగా చేయాలని ఊరుకుంటున్నటువంటి పూజారులు మన కృష్ణయ్య గారు ఆయన చిత్తూరు నత్తం పట్టయ్య శిశిర అమ్మగారి పుత్రుడు సుమన్ 2 కిడ్నీల వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అందువల్ల దాతల దాతృత్వంతో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి వారు ట్రస్ట్ తరఫున సుమన్ అమ్మ చేతికి 5000 రూపాయలు చెక్కు అమ్మ దగ్గర ఉంది. ఇంకా కూడా దాతల ముందుకొచ్చి ఆ సుమన్కి
ఆడని పరస్పరం సహాయం చేయాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతున్నాం. ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి ప్రతి వారం జరిగేటువంటి కార్యక్రమంలో చేతి నివ్వాలని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఆకలి కూడా మనకి అన్నం పెడితే దాని అంత పుణ్యం ఏది లేదు. మనం ఎంత డబ్బిచ్చినా అసలు వాళ్ళకి తృప్తి ఉండదు. అదే నాకు చాలనేది ఒక అన్నం తప్ప ఇంకా ఏమీ లేదు, తృప్తి లేదు. అందువల్ల ఇంకా కూడా దాతలు ఈ పుణ్యభూమిలో ఇంకా చేస్తే వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. మనం ఏదో తగ్గిపోతున్నాం అనేది కాదు, మనం పెడుతుంటే పెరగతా ఉంటుంది, పంచుతా ఉంటే ఇంకా పెరగతా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందు వచ్చి ఆ పేదవాళ్ళకి ఆకలి తీరిస్తే దానికి ముందు ఏది లేదని మేము మనస్ఫూర్తిగా ఈ మంచి కార్యక్రమంలోకి మన గౌరవనీయులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ మాతృత ఎప్పటి నుంచో సరాసరిగా 4 సంవత్సరాల నుంచి మనము భోజనం పెడితే బాగుండు ఈ పుణ్య భూమిలో మన కోట పక్కన ఉండేటువంటి పేదల చుట్టుపక్కల వాళ్ళు అని చెప్పేసి ఆయన తపన మన 2021 డిసెంబర్ 24వ తేదీ గంట పెట్టడం జరిగింది. ఆరు సుబ్బయ్య గారి ద్వారా ఆ రోజు నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం సాగుతూ ఉంది. మన దేవస్థానం ఆవరణలో ఈ పుణ్య భూమిలో దేవస్థానం చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పర్యవేక్షణలో ఆ రోజు నుంచి ఈ రోజుకి దాతల దాతృత్వంతో ఎంతో మంది భక్తులకు ఆటలున్నటువంటి ప్రతి ఒక్కరు సరాసరిగా 400 మంది పైన అమ్మ ప్రసాదాలు వినియోగం చేసుకుంటున్నారు. దీనికి దాతలు ముందుకొచ్చి ప్రతి వారం మేమున్నా మేం చేస్తున్నాం అని కోటమని పంపిస్తుంది ఆ అమ్మ ఆశీస్సులు. ఈ కార్యక్రమం ఈరోజు పేరు భాస్కరయ్య నర్మదారు గారు కడివేడి దగ్గర ఉన్నటువంటి కమలవారి వారి గ్రామస్తులు వారు దాతృత్వంతో ఈరోజు సరాసరిగా 500 మంది పైన భోజనం చేశారు. కావున ఆ కుటుంబానికి అమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. సాయిరాం. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం గూడలి దక్షిణ పొలం గ్రామాల్లో అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వరప్రసాదరావు గడప గడపకు వెళ్లి ప్రజల్ని కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. గ్రామంలో ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన జాబితా ప్రకారం వారికి కరపత్రాలని అందజేశారు. గ్రామస్తులు స్వర్ణముఖి నదిలో నిబంధనలకు విరుద్ధం తరలిస్తున్న ఇసుక రవాణా గురించి తెలియజేశారు. సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే గ్రామస్తులకు చెప్పారు. గ్రామంలో నెలకొని ఉన్న పలు సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, తహసీల్దార్ పద్మావతి, వైకాపా నాయకులు పల్లుమలు శ్రీనివాసులరెడ్డి, భాస్కర్ రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్ని ఫోటోలు ఇస్తున్నారు అది లేదు నాన్న, ఇప్పుడు వచ్చా ఈ మధ్య కానీ ఇంటింటికి రాలా.
సార్ మాకైతే అసలు గాగులు కూడా తోలే అంత అది ఊరందరికీ సచివాలయానికి అందరూ ఖచ్చితంగా వచ్చారు మీరే నిర్ణయించుకుని ఒక రెండు సార్లు గడిపెట్టారు పెట్టేసేసి ఒకటేమో గడపడ ప్రోగ్రామ్ పెట్టేసేసి ఇంకోటేమో మన ప్రయారిటీ వర్క్స్ కింద పెట్టాను ఏనండి ప్రయారిటీ వర్క్స్ కింద 20 లక్షలు వస్తాయి ఫలాయిల్ కాడే ఎన్ని మోటార్లు అది ఒక్కటే మేము అడిగింది అది అది దగ్గర ఇక్కడ నుంచి ఒక 10 ట్యాంకీ వాటర్ రాబోయే రోజుల్లో ఏదైనా వర్షాలు కురవకపోతే ఇబ్బంది సార్ అలాంటప్పుడు వాళ్ళకి సమస్య ఉంటే ఒక అర్జీ తీసుకుని నాకు అది ఆ నుంచే వచ్చేది ఆనే చేస్తూ ఉండరు చూడండి వీళ్ళు ఎప్పుడు వెళ్తావు సోమవారం పెట్టుకో పేరు రాసుకోండి ఎలా శ్రీనివాసులు క్లస్టర్ నెంబర్ రాసుకోండి మీరు కొంచెం వెనక్కి ఏంటా ప్రాబ్లం నీ దగ్గర అవును సార్ పాస్బుక్ కావాలి సార్ నాకు దాన్ని పట్టుకో రమణయ్య దాన్ని పట్టుకో హౌసింగ్ వచ్చారు హౌసింగ్ ఎక్కడ ఏంటి పరిస్థితి ఏంటి ముందు అమ్మ రోజు వస్తున్నాడా లేదా అదే హ్యాండిక్యాప్ రాదు ఏ పాప నా వాలంటీర్ ఎవరు చేసినప్పుడు చేసి సర్టిఫికేట్ రాలేదా మళ్ళీ పెట్టించు మళ్ళీ పెట్టిస్తే అంటే ఏం తల్లి అంటే 80% రావాలి 80% అందుబాటులోనే తిరుపతి జిల్లా చిటమూరు మండలం మల్లాం గ్రామంలో వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు భానుప్రకాశ్ స్వామి కుమార్తె సుకృత పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసే క్రమంలో ఈ ఏడాది కూడా పేదలకు దుప్పట్లు స్వీట్లు పంపిణీ చేశారు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ధర్మకర్త చిల్లకూరు సాయికుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుట్టినరోజును పురస్కరించుకుని పేదలకు సహాయపడడం అభినందనీయమని ఈ సందర్భంగా సాయికుమార్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో భానుప్రకాశ్ స్వామి రహంతుల్లా పాల్గొన్నారు. చూడమ్మా ఆలయ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి గారికి అలాగే బాపిరెడ్డి గారికి ఇంకా
సుబ్రహ్మణ్య గారికి, మెయిన్ పూజారి గారికి, వచ్చిన మీ అందరికీ అభినందనలు. పేదలకి దుప్పట్లని, చీరలని, లుంగీలని అట్లా ఇవ్వడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చున్నాం. పోయినసారి మీకు బాగా గుర్తుండలేదు, లాస్ట్ ఇయర్ ఎంఆర్ఓ గారి ద్వారా చీరలు అన్నీ ఇప్పించాం. బట్ ఈసారి అనుకోకుండా సడన్గా స్వామిగారికి చెప్తే ఏదో చేద్దామంటే సరే అన్నారు. ఈ సందర్భంగా చలికాలం కాబట్టి సందర్భోచితంగా ఈసారి దుప్పట్లు ఇద్దామనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పాప పుట్టినరోజుకి ఇవన్నీ చేస్తున్నాం. పాప దీర్ఘాయుష్మంగా ఉండాలని, ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని మీరందరూ దీవించి ఈ పాప ఇచ్చే చిరుకానికి తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పరిధిలోని సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లకు చిట్టమూరు శ్రీ శక్తిభవన్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వరప్రసాదరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు ఎంతో కష్టపడి సేవలు అందిస్తున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాలంటీర్లు వారి సేవలు ఇంకా మెరుగుపరచాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు దువ్వూరు శేషిరెడ్డి, చిట్టమూరు జడ్పీటీ సభ్యులు చిప్పల వెంకటయ్య, మేరగల మధుసూదన్ యాదవ్, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, వంకా రమణయ్య, చిట్టమూరు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ సాహెబ్, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం సచివాలయం పరిధిలోని కుమ్మరిపాలెం బురదగాలి కొత్తపాలెం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు పిలగపల్లి వరప్రసాదరావు హాజరయ్యారు. ఈ క్రమంలో వైకాపా నాయకులు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లతో కలిసి ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఎమ్మెల్యే వరప్రసాదరావు అడిగి తెలుసుకున్నారు. కుమ్మరిపాలెం గ్రామంలో ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకురావడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ త్రాగునీరు, అంగన్వాడీ పాఠశాల భవనం మరమ్మతులు, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రబోతు మణి, వైకాపా నాయకులు మధు యాదవ్, జిల్లా కార్యదర్శి వంకా రమణయ్య, అబ్దుల్ రెహమాన్, జడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, ఎంపీటీసీ సభ్యులు ఎర్రబోతు ధనుంజయ పాల్గొన్నారు. ఆయన అప్పుడప్పుడు చెప్తాను సార్, మాకు ఇందాక మీరు ఫాలోఅప్ చేసుకోండి, అసెంబ్లీ సమావేశం జరిగేటప్పుడు మీరు రాండి అక్కడికి, నేను డైరెక్ట్గా అసెంబ్లీలో రైజ్ చేస్తాను, సీఎంని కలుద్దాము అని కూడా ఆయన మాకు చెప్పారు. ఆ సమస్యను సార్ ఇటు పరిస్థితుల్లో ఆయన పూర్తి చేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ ఊరికి ఒక వాటర్ ట్యాంక్ అడిగారు, నీళ్ళు సఫిషియెంట్గా సాల్వ్ లేదని సారు హామీ ఇచ్చారు కట్టిస్తామని. అదేవిధంగా బురదగల్లి అర్జున్ వాళ్ళలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఏదో ఉంటే అది కూడా సార్ సొంత నిధులు ఇస్తాను. అర్జున్ రైన్ వరకు ఏసీ మంది చెప్పి కూడా చెప్పారు. ఇవన్నీ
సమస్యలన్నీ ఆయన చెప్పిన వరకు చేస్తాడు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఆనందంగా పనులను చేయించుకుంటూ రానున్న రోజుల్లో కూడా ఆయన మన ఎమ్మెల్యే చేసుకోవాలని మరొకసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇచ్చేసిన ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే గారు అలవేపల్లి వరప్రసాదరావు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్లస్ మా మండల నాయకులు నాతోటి సర్పంచులు జెడ్పీటీసీ ఎంపీటీసీలు అందరూ మా గ్రామానికి గడప గడపకు మాతో పాటు ఇచ్చేసినందుకు అందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా ప్రజలు అడిగిన ప్రతి సమస్య తీరుస్తానని ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వటం జరిగింది. ఆయనకి మరీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అట్లాగే మా ఊరికి బస్సు 3 ట్రిప్ ఉంది, 4 ట్రిప్ కూడా అడిగారు. దాన్ని ఇప్పుడు ఇమీడియట్గా డిఎం గారితో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సూళ్ళూరుపేట నుంచి మాకు బస్సు అడగటం జరిగింది మా జనాలు, వాళ్ళకి కూడా అది కూడా ఏర్పాటు త్వరలో 2-3 రోజుల్లో చేస్తారని చెప్పారు. ఇలా అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ హామీ ఇచ్చిన మా సార్కి ఆయన ఎదుగుదల మేము గుణపడి ఉంటామని నేను నమస్కారం చేసుకుంటూ పత్రిక మీడియా బిల్లందరూ కూడా నమస్కారం. గడప గడప ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసినంతే మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాదరావు గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినట్టు వైఎస్ఆర్సిపి మండల నాయకులకి, పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన నవరత్నాలనే పథకం ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేటట్లుగా కృషి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలందరికీ చక్కగా అందుతున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయనకి అండదండలుగా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ తీర ప్రాంత విషయానికి వస్తే మన ఎమ్మెల్యే గారు అహర్నిశలు కృషి చేస్తున్నాడు. నేను స్వయంగా కూడా చూసి ఆ రోజు గజేంద్ర రెడ్డి గారికి చెప్పిన అసెంబ్లీలో సార్ ఈ యొక్క రోడ్డు విషయంలో లేచి మరీ సీఎం గారి దృష్టికి తీసుకుపోయినాడు. గతం ఎవరూ కూడా అంత దూరం తీసుకుని దాఖలాలు లేవు. కాకపోతే ఆర్థిక నిల్వల వల్ల కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా మన ప్రాంతానికి థార్ రోడ్డు తీసుకొస్తారనే నమ్మకం అయితే మాకుంది. ఇదే ఎమ్మెల్యేలకు చూశాను, కానీ కాకపోతే టీవీ కూడా చూసేసి గమనైపోతాను. ప్రత్యేకంగా నాకు స్పెషల్ న్యూస్ మా మధున్న ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాట్సాప్ ఆన్ చేస్తే దాన్ని ఆయన వైల్డ్ లైఫ్ వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు పెద్ద సమస్య వాళ్ళది అయిపోయిందని చెప్పి మరి వెంటనే మనం జైలుకి పోయినా కురవు కాదని రాజారెడ్డి గారిని మనీని నన్ను భుజం మీద తట్టి ఇక్కడే బండికాండ కూర్చొని వర్క్ జరిగిన దాకా వెనకపోయే దానికి లేదని చెప్పి నిలబడిన వ్యక్తి మన వరప్రసాదరావు గారిని నా వయసులో నేను చూసినంతట్లో అతను చేస్తున్న కృషి, ఏ ఒక్క పాయింట్ అడిగినా ఏ ఒక్క ఆఫీసర్కి అడిగిపోయినా సబ్జెక్ట్ ప్రకారంగా పోతున్నాడు. అది ఎందుకురా అంటే రాజకీయ నాయకుడు కలెక్టర్ గారికి చెప్తాడు ఇమీడియట్గా ఊరిని చూడండి ఆర్థికంగా ఏదో ఇబ్బంది అంట, ఎల్లవ వచ్చేసింది ఆడకి వెహికల్ పోదు వాళ్ళని రక్షించండి. రాజకీయాల్లో ఉండకపోతే అసమర్థుడైన వాడు ఒక రాజకీయంలో ఉంటాడు, వాడి కింద మనం తలవంచవలసి వస్తుంది. అందుకని సమర్థవంతులు మంచి వాళ్ళు రాజకీయానికి దూరంగా ఉండకూడదు అని చెప్పి ప్లాటో తత్వవేత్త చెప్తాడు. ఓడిపోయినా కూడా జరిగేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ వరకదు, ఏమి కాదు. ఇంకా కావాలంటే ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు ఆయన. కానీ ఈయన స్థానంలో ప్రజల విలువ తెలియని వ్యక్తి, పేదల కష్టార్జితాలు తెలియని వ్యక్తి ఆయన వచ్చి కూర్చుంటే 14 నుంచి 19 వరకు ఏ విధంగా జన్మభూమి కమిటీలు అని చెప్పి నీరు చెట్టు అని చెప్పి ప్రాణాలు తీశారో మళ్ళా అలాంటి వాళ్ళు వస్తారేమో, వాళ్ళు రాకోకుండా మనం జాగ్రత్త పడాలా అని చెప్పి చెప్తారు. అంటే మరొక తత్వం కూడా నేను చెప్తాను, ప్రపంచ చెడ్డవాళ్ళు చేసే ఆ శబ్దానికి కొర కాదట, మంచి వాళ్ళ నిశ్శబ్దానికి ప్రపంచం పాడైపోతుందట. అంటే ఏంటి, మంచివాళ్ళు కనుక రాజకీయాల్లోకి వెళ్ళకపోతే ఆ రాజకీయ విలువ తెలియని వాళ్ళు ఒక వ్యాపారంలాగా చేసుకునే చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళు వస్తారు, వాళ్ళు రాకోకుండా చూసుకోవాలని మా అందరికి పట్టు కూడా, నాకు కూడా అదే పట్టు. ఈ విధంగా అది తెలియజేస్తూ మా అందరికి కూడా ప్రజల దగ్గరకు ఉండడానికి అవకాశం ఇచ్చారు కనుక ఈరోజు మేమంతా కూడా పెద్ద ఎత్తున బురదగాలి కొత్తపాలెం ఒక తీర ప్రాంత గ్రామము, ఎక్కడో ఒక మూలనున్న గ్రామం, అన్నీ కూడా బీసీలు ఎస్సీలు ఉన్న గ్రామం, ఎస్టీలు ఉన్న గ్రామం,
అన్నీ కూడా ఈరోజు మేము గడప గడపన ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ అధికారులతో మా సీనియర్ నాయకులు అందరితో కూడా ఎంపీటీసీ సైబర్ నేరాలపై తల్లిదండ్రులకు పిల్లలు అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ విఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకుని పలువురు పలు రకాల మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై అవగాహన లేని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు మోసపోతున్నారన్నారు. విద్యార్థులు కూడా సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ దశరథ రామారావు, ప్రిన్సిపల్ మీరా సాహెబ్ పాల్గొన్నారు. మనకి ఒక కొన్ని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి సార్, మీకు ఆధార్ కార్డుకి అప్డేట్ చేస్తాం ఓటీపీ నొక్కండి అంటారు. వాళ్ళు చెప్తారు అది నొక్కుతుంది కదా సార్ ఓటీపీ వచ్చింది సార్ మీరు చెప్తారా అంటారు. అది మీ అకౌంట్ అప్డేట్ చేస్తున్నాం అంటారు, ఆధార్ కార్డు అప్డేట్ అంటారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది లేదా బ్యాంక్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి మేము లింక్ చేస్తాం అంటారు. మనం ఏది నమ్మకూడదు అసలు. ఏ ఒక్క వ్యక్తి ఈ రోజుల్లో మన వీటి గురించి అడిగేవాళ్ళు లేరు. బ్యాంకు వాళ్ళు అడగరు, మనని ఎవరు ఓటీపీలు అడిగి లేరు. అడిగారంటే వాడు గ్యారంటీ చేయడానికి అర్థం. సైబర్ క్రైమ్ అంటారు ఇటు అన్నింటినీ ఏమంటారు? సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్ ద్వారా నెట్ ద్వారా చేసేదాన్ని సైబర్ క్రైమ్ అంటారు. మనం కరబెట్టి కొడితే అది ఫిజికల్ క్రైమ్ అంటారు. మన పోలీస్ స్టేషన్లో నేరం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి మన జైలు పంపిస్తాం. ఇదేమైంది? ఎవరిని ఎవరు కొట్టరు ఇక్కడ, ఎవరికి ఎవరు తెలియదు మనకి. సైబర్ క్రైమ్ అంటే నెట్ ద్వారా జరుగుతుంది మొత్తం అన్ని. ఇక్కడ నెట్ నేర్చుకొని దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ మనం తెలుసుకోవాలి తప్పితే మనం ఆ విధంగా మారకూడదు. మనం ప్రికాషన్స్ తల్లిదండ్రులకు చెప్పాలా, మీరు ఏదంటే మెసేజ్ వచ్చిందో చెప్పండి, మన లింక్ పెట్టకూడదు. వాడు ఏమంటాడు, దసరా సందర్భంగా ఫ్రీ అంటాడు. ఈ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఒక 1000 రూపీస్ వచ్చి ఫ్రీగా పడితే అంటాడు. ఒకటిది ఎవడన్నా ఫ్రీగా ఇస్తారా? ఈ రోజున ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారా? దసరా సందర్భంగా లేదా జనవరి 1 సందర్భంగా మీకు ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అని కూడా ఏం నమ్మకూడదు మనం. మాదక ద్రవ్యాల వినియోగంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ విఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో మాదక ద్రవ్యాల వినియోగం ఎక్కువగా ఉందని, ముఖ్యంగా విద్యార్థులు వాటి వ్యసనాలకు బానిసలవుతున్నారని చెప్పారు. వాటి ద్వారా వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఏబీవీపీ తరఫున ధర్నాలు కొనసాగుతాయని హెచ్చరించారు. హిందూ ఏబీపీ నాయుడుపేట పార్టీ ఈరోజు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద సుమారు 200 మంది విద్యార్థులను ఏకం చేసి నిరసన నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే మన ప్రభుత్వం మన రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా ఎక్కువైపోతుంది. ఈ డ్రగ్స్ వల్ల ఎంతో మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు. మన రాష్ట్రంలో సుమారు 2,50,000 కేజీలు గంజాయి పట్టుబడితే దాని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల్లో విద్యార్థులకు పూలపాటు వేసి విద్యార్థులను భవిష్యత్ మార్చేస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విద్యార్థులు ఇటువంటి చెడు అలవాట్లకు దూరం దగ్గర వచ్చినా కూడా వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దీని మీద వెంటనే ఈ ప్రభుత్వం ముక్కుపాదం మోపాలని, అదేవిధంగా కాలేజీల వద్ద స్కూల్ వద్ద ఉన్నటువంటి అంగట్లో చాలా మంది ఈ విధంగా అంగట్లో చాలా విధంగా చాక్లెట్ల ద్వారా అదేవిధంగా బిస్కెట్ల ద్వారా ఈ గంజాయిని పట్టుబడుతూ విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారు. దీని మీద ఏబీవీపీ ఇంతటితో ఆపదు. ఈ యొక్క అంగళ్లను ఇలాంటి చదువుతున్న వాళ్ళందరినీ కూడా శిక్షించాలని, వాళ్ళని ఉక్కుపాదం మోపాలని చెప్పి ఏబీవీపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపం. ఇంకా ఈ చర్య ఏబీవీపీ విద్యార్థులందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ధర్నాలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని, ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు శాఖ సీఐ విజయకుమార్ వ్యక్తం చేశారు. శుక్రవారం 3:00 సమయంలో గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో మత్తు పదార్థాల వినియోగం ద్వారా కలిగే పరిణామాల్ని
సబ్ సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలు తెలియజేసేందుకు అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాలలో చదివే విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ కళాశాలలో చదివే విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. మత్తు పదార్థాలు సేవించడం ద్వారా ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మత్తులో నేరాలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉందని, కావున విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైన డ్రగ్స్ని అంటే అవి గుట్కాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సార కావచ్చు, సిగరెట్స్ కావచ్చు, గంజాయి కావచ్చు, కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, బ్రౌన్ షుగర్ కావచ్చు, ఇట్లాంటి మత్తు పదార్థాలు అన్నింటినీ కూడా అవసరం లేదు. లైఫ్లో మనకి మంచినీళ్ళగానో మన ఫుడ్లాగానో మనం బ్రతకడానికి అవసరం కానే కాదు. వాటన్నింటినీ కూడా వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనిషి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. ఇలాంటి డ్రగ్స్ని కంట్రోల్ చేసే మెకానిజం ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్లో మాది ఒక డిపార్ట్మెంట్. మా డిపార్ట్మెంటు మీరు చూస్తున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేట్ గవర్నమెంట్లో మాది ఒక భాగం. మా డిపార్ట్మెంట్ ఇప్పుడు చెప్పిన డ్రగ్స్తో పాటుగా శాండ్ ఇల్లీగల్ శాండ్ కానీ, ఎర్రచందనం వీటిని కూడా టాప్ ఫైట్స్ బ్యాకాట్లో వీటన్నింటినీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉందో వాటన్నింటినీ కంట్రోల్ చేయడానికి మన స్టేట్ గవర్నమెంట్ ఈ డిపార్ట్మెంట్ని 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. మా విధుల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండి అక్కడి నుంచి ఎస్సీబీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ మత్తు పదార్థాలపైన అనేక రకాలైన చిత్ర విచిత్రమైన విషయాలు అబ్జర్వ్ చేసుకుంటే దీనికి ప్రధానంగా బానిస అవుతున్న ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందంటే మీ ఏజ్ గ్రూప్. ఆ మత్తు పదార్థాలకు బానిసలవుతున్న ప్రధానమైన వయసు ఏదంటే మీ వయసే. ప్రధానమైన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరంటే మీరే. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు చూసే సినిమాలు కావచ్చు, మీరు చూసే సీరియల్ కావచ్చు, మీరు పెరిగే వాతావరణం కావచ్చు, మీ కుటుంబంలో తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, బంధువులు కావచ్చు. అలాగే దీనికన్నా ఇంకా ప్రమాదకరమైనది మీతో పాటు తిరిగే దారి తప్పిన మీ స్నేహితులు కావచ్చు. వీళ్ళ వలన ఈ డ్రగ్స్కి అది ఆల్కహాల్ కానీ ఇందాక మనం చెప్పుకున్న ఏ పదార్థాలన్నా కానీ ఈ డ్రగ్స్కి మీరు చాలా ఈజీగా అలవాటు పడిపోతున్నారు, వాటిని తీసేసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు? ఏదో ఒక సరదాగా స్టార్ట్ అవుతుంది. ఎలా ఉండిందో చూద్దాం అన్న సరదాతో ఒక యాంగ్జైటీతో స్టార్ట్ చేస్తున్నారు ఆ డ్రగ్స్ని. అలాగే ఆ డ్రగ్స్ తీసుకునే తొలి దశలో ఏదైనా ఒత్తిడి నుంచి బయటపడడానికి, ఎస్కేప్ అవడానికి, ఒక బాధ నుంచి బయటపడడానికి ఈ డ్రగ్స్ని తీసుకుంటున్నారు. ఒక నొప్పి నుంచి బయటపడడానికి లేదా పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మామిడిపూడి మస్తానయ్య వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. 2019లో వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినట్లుగా ఆయన చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మీరు ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధాకరమని అన్నారు. మంత్రి పదవి రాలేదనో, అక్కసుతో ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. విమర్శలు చేసిన పార్టీలో రాజీనామా చేసి ఏ ఇతర పార్టీలో చేరినా మీరు గెలవలేరన్నారు. మీరు గెలిస్తే మీ ఇంటి కుక్కలాగా ఉంటారని ఛాలెంజ్ చేశారు. గతంలో మీ వంశీయులు ఇలాంటి నీచ రాజకీయాలు చేయలేదన్నారు. తమరు అధికార పార్టీలో ఉండి ఏబిఎన్ బ్రేకింగ్ న్యూస్ చూశాను నేను 2 రోజుల క్రితం. అది చూసిన తర్వాత మీరు అధికార పార్టీలో ఉండి ఆ విధంగా మీరు కాంగ్రెస్ నుంచి వచ్చారు. పార్టీలు ఎన్నో మారుంటారు కానీ మీ తాతగారు కాంగ్రెస్లోనే 1963లో పవర్ అండ్ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ఒక రాష్ట్రాన్ని చక్రం తిప్పారు. తర్వాత ఒక జిల్లాలో కూడా మీరు చక్రం తిప్పారు, జిల్లా మొత్తం కూడా. కానీ మీరు అధికార పార్టీలో ఉండి ఒక ప్రాంతీయ పార్టీలకి మీరు ఇష్టంగా వచ్చారు. మీరు ఇష్టంగా వచ్చి ఈ విధంగా మీకు ఆ దాంట్లో ఆ ప్రభుత్వంలో వచ్చిన పదవులు లేకపోతే దాంట్లో వచ్చిన మా యొక్క పనులు అలాంటివన్నీ రాలేదని ఆ విధంగా విమర్శించడము, ఈ ఆర్థిక పరిస్థితి తట్టుకోలేకపోవడము
ఎంతవరకు సమంజసం? మీరు నాకు మీరు మాట్లాడిన బ్రేకింగ్ న్యూస్లో మాత్రం నాకు చాలా బాధేసింది సార్. మీరు నిజంగా నేను మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతిని పురస్కరించుకుని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీల్లో వయసు మళ్లిన మహిళలు సైతం ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని, వారిని చూసి యువతులు స్ఫూర్తి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు సుప్రభ, విష్ణు వందన, శశికళ, జీవని తదితరులు పాల్గొన్నారు. నానమ్మ వాళ్ళకి అలవాటే భోగి రోజు వస్తాం, భోగి రోజు పోస్తారు వాళ్ళు బాంబేలో కూడా రేవి కొడుకు లేరమ్మా. క్లబ్బుల తరపున ముగ్గుల పోటీలు నిర్వహించాము. దాంట్లో పార్టిసిపేట్ చేసిన చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ మధ్యాహ్నం నుంచి వచ్చి ఇక్కడ ఈ ముగ్గులు వేయడం చాలా సంతోషం. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా మంది పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళని చూసి మనం అందరం కూడా ఇన్స్పిరేట్ అవ్వాలి. ఎందుకంటే ఈ వయసులో వాళ్లే కిందకు వంగి ముగ్గులు వేయగలిగినప్పుడు యంగ్స్టర్స్ ఇంకేమైనా కూడా చేయొచ్చు అని నా భావన. అలాగే ఈ ముగ్గుల్లో ప్రైజులు ఇచ్చేది కూడా చాలా కష్టము. జడ్జిమెంట్ చేయాలంటే అదే ప్రాబ్లము. కాకపోతే వాళ్ళు కరెక్ట్గా చుక్కలు సరిగా పెట్టారా, కలర్ కాంబినేషన్ సరిగా వేశారా, ఆ గీసిన గీత కరెక్ట్గా ఉంది అనేది జడ్జిమెంట్లో వస్తుంది. కాబట్టి ప్రైజ్ రాలేదని కూడా నిరుత్సాహపడకుండా ఈసారి సంవత్సరానికి కొంచెం మీ టాలెంట్ ఇంప్రూవ్ చేసుకొని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అట్లా తెచ్చుకునేదానికి మీరు ట్రై చేయాలి. ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో దళితుల కోసం శ్మశాన నిర్మాణానికి ఒక ఎకరా స్థలం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో నెంబర్ 142 విడుదల చేయడం హర్షణీయమని నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
ఆదురు రత్నం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల శ్మశానానికి ప్రతి గ్రామంలో స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకుంటూ జీవ విడుదల చేసింది. ఈ సందర్భంగా గూడూరు పట్టణంలోని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరు రత్నం మాట్లాడుతూ దశాబ్దాలుగా దళితులకు ప్రత్యేక శ్మశాన స్థలం లేకపోవడంతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దళితుల యొక్క ఆత్మగౌరవం పెరుగుతుందని వ్యక్తం చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి గ్రామంలో శ్మశాన స్థలాన్ని కేటాయించే విధంగా రెవెన్యూ అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్, రమణారావు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు బాలాభిషేకం జరిగింది. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, దళిత బహుజనులు శ్మశానం లేక రోడ్ల పక్కన, చెరువుల పక్కన, కాలువ గట్ల పక్కన దళితులు శవాల్ని పూడ్చుతూ దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మా బ్రతుకుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కో గ్రామానికి శ్మశాన వాటికి ఎకరా చొప్పున పేదవాళ్ళకి 142 నోట్ జీవోని ఇంప్లిమెంటేషన్ చేసింది. డిసెంబర్ 15 ఆ నోటు విడుదల కావటం ఆయా కలెక్టర్లకి, ఆయా తహసీల్దార్లకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున చెప్పులు కుట్టుకునే వాళ్ళకి, డబ్బులు కొట్టే వాళ్ళకి, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునే వారికి పెన్షను, డప్పు కళాకారులకి పెన్షను, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పనిని, సంక్షేమ పథకాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని కులాల వారికి, మతాల వారికి ఇస్తూ ఈ రాష్ట్రంలో దళిత బహుజనుల మన్ననలు పొందుతూ దేవుని ఆశీస్సులతో ఇంకా ముందుకి వెళ్ళాలని మేము నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున మేము ఆయన్ని కొనియాడుతున్నాం. అయితే గూడూరు మున్సిపాలిటీలో చెన్నూరు గ్రామ విలీనం కోర్టులో పెండింగ్లో ఉన్నందున గ్రామాన్ని పంచాయతీగానే గుర్తించి 1000 చదరపు అడుగుల స్థలం నిబంధనను తొలగించి అందరికీ పెన్షన్లు అందేలా చూడాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్కు చెన్నూరు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చెన్నూరు గ్రామస్తులు చేవూరు విజయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ సాయినాథ్కు వినతిపత్రం అందజేశారు. విజయమోహన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు సమీపంలో ఉన్న చెన్నూరు మరో 3 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 2 సంవత్సరాల క్రిందట ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే చెన్నూరు గ్రామస్తులు దీనిపై అభ్యంతరం తెలుపుతూ కోర్టుకు వెళ్లారని, ఇంకా కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మున్సిపాలిటీలో మాదిరిగా చెన్నూరులో కూడా 1000 చదరపు అడుగుల స్థలం కారణంగా అనేక మంది పెన్షన్దారులకు నోటీసులు పంపించారని, గ్రామాన్ని పంచాయతీగానే గుర్తించి అధికారులు పేదలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, శివకుమార్, పెంచలయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూరు, నెలటూరు, దీపాలం, కోటిపాలెం, చెలుకూరు గ్రామాలని గూడూరు మున్సిపాలిటీలో విలీనం చేస్తూ 9 సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన ఇది నిబంధనలకు విరుద్ధము, నిబంధనలకు విరుద్ధంగా ఈ పంచాయతీని మున్సిపాలిటీలో కలిపారనే దానిపైన హైకోర్టుకి ఆ గ్రామాల పరిధి పెట్టడం జరిగింది. దీనిపైన హైకోర్టు దాని డెసిషన్ ఇచ్చేదాకా పెండింగ్లో పెట్టడం జరిగింది. అందువల్లనే మా పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు, గూడూరు మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరగలేదు. అంటే గూడూరు మున్సిపాలిటీలో ఈ గ్రామాలను కలపడం సరైనదే అని నిర్ణయం హైకోర్టు చెప్పలే ఇప్పటిదాకా. అటువంటప్పుడు
గత 2 సంవత్సరాలుగా అన్ని సంక్షేమ పథకాలు ఈ గ్రామాలకు అందించి ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా మీరు గూడూరు పట్టణ పరిధిలో ఉన్నారు కాబట్టి 1000 చదరపడుగుల స్థలం కన్నా ఎక్కువ ఉంటే మీరు దాన్ని అనర్హులు అని చెప్పి ఒక నోటీసు లబ్ధిదారులకు అందరికీ ఇవ్వడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఆ నోటీసు ఇచ్చింది మాత్రం మండల ఆఫీస్, మేము మాత్రం మున్సిపాలిటీలో ఉన్నట్టు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ ఇచ్చినప్పుడు మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇవ్వాలి, దాన్ని మండల అభివృద్ధి అధికారి మాకు నోటీస్ ఇచ్చారు అందరికీ, లబ్ధిదారులందరికీ కూడా. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అసలు మేము మున్సిపాలిటీలో ఉన్నామా లేదంటే మండలంలో ఉన్నామా అనేది అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పరిస్థితి. మేము కోరేది ఏంటంటే ఈ విలీనం అనేది హైకోర్టు పరిధిలో ఉన్నది, హైకోర్టు ఈ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపడం కరెక్ట్ అనే నిర్ణయం ఇప్పుడు దాకా చెప్పలేదు. చెప్పలేనప్పుడు ఇది మున్సిపాలిటీలో కలిసిపోయినట్టుగా భావించి 1000 చదరపడుగులు ఉంటే మీరు అనర్హులు అని చెప్పి వాళ్ళకు ఈ యొక్క పెన్షన్ తీసేయటం అనేది ఇది అన్యాయం. ఇది దీన్ని రెక్టిఫై చేయండి. మున్సిపాలిటీల్లో విలీన గ్రామాలు కలపడం కరెక్టే అని హైకోర్టు తీర్పు ఇచ్చిన దాకా కూడా గతంలో ఏ విధంగా ఉన్నదో మాది మా పంచాయతీలు అన్నింటినీ కూడా పంచాయతీలుగానే పరిగణించి ఆ యొక్క సంక్షేమ పథకాలు అందించాలని, ఈ 1000 చదరపు అడుగుల నిబంధనని మాకు లేకుండా చేయాలని చెప్పి మేము కమిషనర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి జనవరి 27వ తేదీ నుండి కుప్పం నుండి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శివగలం పేరుతో నిర్వహించనున్న పాదయాత్రలో యువకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నేలపల్లి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా గడిచిన 3.5 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేవని, ఎటువంటి పరిశ్రమలు రాలేదని, 3 రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా వైసీపీ ప్రభుత్వం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తెలియజేసేందుకు జనవరి 27వ తేదీ నుండి కుప్పం నుండి ఇచ్చాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తున్నారని, దీనికి ప్రజలందరూ సంఘీభావం తెలియజేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, ఇజ్రాయెల్ శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, వెంకటేష్, అల్లి బాషా తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జనవరి 27వ తేదీ నుండి మన లోకేష్ గారు యువగళం అనే పేరుతో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర 4000 కిలోమీటర్లు 400 రోజులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా 100 నియోజకవర్గాలు కవర్ అయ్యేటట్టుగా ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పనని అందరూ కూడా తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉండడం, యువతకి వాళ్ళకి ఎక్కడా కూడా మనకు ఫ్యాక్టరీలు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎక్కడా కూడా మన రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకురాకుండా ఉండడం, దాంతో యువత ఉద్యోగాలు లేక రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. దీనికోసంగా యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఆయన యువగలం అని ఒక పేరు పెట్టి దీన్ని ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఈ 3.5-4 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన ఉందనేది. మనకు చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రారంభిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు అక్కడనే నత్తనాటక నడుస్తూ ఉంది. అది అసలు ఆ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి లేదు. మనకు రాజధాని ఉంటే అమరావతిని డెవలప్ చేద్దామని అంటే దాన్ని పక్కన పెట్టేసేసి 3 రాజధానులను తీసుకొచ్చి మనకు రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పరిస్థితి మనకందరికీ, ప్రజలకందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులకి వస్తున్న సబ్సిడీ మీద పరికరాలు కూడా ఏది ఒక్కటి కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ వృత్తిస్తుంటే 3000 రూపాయలు అది జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు, ఏ పథకం కూడా లేకుండా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే మన లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. దీనికి ప్రజల మద్దతు అవసరం. దీన్ని మనం జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సిన రోజులు ఆసన్నమయ్యాయి. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి
చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని మనం రాబో రోజుల్లో భావితరాలు పిల్లల భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయన పాదయాత్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ కోటమ్మతల్లి ఆలయంలో దాతల దాతృత్వంతో శ్రీ శిరిడీ సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఉభయ దాతలుగా వ్యవహరించిన భాస్కర్ నర్మదా కుటుంబ సభ్యులు. కోట గ్రామంలోని సాది మంజిల్లో వైకాపా కోటమండల విస్తృత స్థాయి సమావేశం. హాజరైన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. గూడలి దక్షిణపులం గ్రామాల్లో అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. హాజరైన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు. చిట్టమూరు శ్రీ శక్తిభవన్లో సచివాలయ కన్వీనర్లు ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసనసభ్యులు వరప్రసాదరావు. మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారుతున్నారని, ఈ విషయం ఆందోళన కలిగిస్తోందని తెలిపిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గూడూరు శాఖ సీఐ విజయ్ కుమార్. హెవీ బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.